ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్ లో సీఏ కరుణాకర్ వాహనాల డ్రైవర్లకు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఏ కరుణాకర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు గుట్కా గంజాయి వంటి మత్తు పదార్థాలకు ఆటో ట్రాలీ డ్రైవర్స్ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. చట్టానికి విరుద్ధంగా గుట్కా గంజాయి వంటి కిరాయిలు వెళ్లవద్దని హెచ్చరించారు. అటువంటి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. వాహనాలు పరిమితి మించి జనాన్ని ఎక్కించుకోవద్దని, ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరికి లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి, వాహన పత్రాలని కరెక్ట్ గా ఉంచుకోవాలని, ఇన్సూరెన్స్ లాంటివి పత్రాలను సరిచేయించుకోవాలని వివరించారు. ఆటో డ్రైవర్లకు, మంగళ షాపు యజమానులకు గంజాయి మత్తు పదార్థాల లాంటివి సమాచారం ఉంటే పోలీస్ శాఖకు సహకరించాల్సిందిగా కోరారు. లైసెన్సులు లేని డ్రైవర్ ఉంటే వారికి ఎటువంటి సమస్య ఉన్నా తమకు తెలియపరచాలన్నారు. 8 నెలలు అయింది, ఇప్పటివరకు విపిఎల్ రాలే. 8 నెలల్లో జ్యుడిషియల్ ఫస్ట్ అడిషనల్ కోర్టులో వేసారు, మన డిస్ట్రిక్ట్ కోర్టులో వేసారు, ఇప్పుడు హైకోర్టులో 3 సార్లు వేసారు. 3 సార్లు అంటే 5 సార్ల బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. ఒక్కొక్క బెయిల్ పిటిషన్ మూవ్కి 20,000 వేసుకున్నా 1,00,000 రూపాయలు ఒక్కొక్క పర్సన్. మీరు ఆ ఆటో నడుపుకుంటేనే బతుకుతారు. అదే ఆటో సీజ్ అయితే, అదే ఆటో సీజ్ అయ్యి మరి మీరు పనిచేస్తేనే మీ ఇంటి వాళ్ళు బతకాలి. మీ మీద ఆధారపడిన ఫ్యామిలీలు ఉంటాయి ఇంట్లో. మీరే జైలుకు పోయి సంవత్సరం లోపల ఉండి మీకే 1,00,000 రూపాయలు బెయిల్కి కావాలంటే పరిస్థితి ఏంది? రేపు వచ్చిన తర్వాత ఆటో రాదు, ఆటో రిలీజ్ కాదు, మీరు సంవత్సరం జైల్లో ఉండాలా, సంవత్సరం అంతా ఇంటికాడ ప్రాబ్లం, ఇంటికాడికి అప్పులు చేయాలి, మీ బెయిల్కి అప్పులు చేయాలి, ఇన్ని పరిస్థితులు ఉంటాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఆటో నడపాల్సిందే. కానీ ఆటో ఇక్కడ సీజ్ అయి ఉంటుంది. ఎట్లా? మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎక్కడ గంజాయిలో రిలీజ్ కాదు. ఒక్కవేళ రిలీజ్ అయినా ఏ 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు రిలీజ్ అయింది అనుకో, తుప్పు పట్టి ఆ స్టేజ్లో ఉంటాయి, అటు కనబడతాయి మీకు, తుప్పు పట్టిపోయినాయి డీసీఎంలు లారీలు అన్ని. ఇది పరిస్థితి అవుతుంది. కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో అత్యాశకు పోయి గంజాయో గుట్కాకో ట్రాన్స్పోర్టేషన్కు, గుడంబాకో ఇంకో దానికో ట్రాన్స్పోర్టేషన్కు మీ మీ వెహికల్ పెట్టద్దు. ఆ పెట్టడం వల్ల మీ వెహికల్ సీజ్ అయితే, ఒకవేళ ఇప్పుడు 3-4 కాకట ఆడడానికి పోతారు, మీరే పోతారు, ఏం చేస్తారు? ఆడనే ఉంటారు. రైడ్ అయింది అనుకో, మీ ఆటో కూడా సీజ్ చేస్తారుగా, చేయరా? ప్యాకాట్ ఆడేటోళ్ళు ఎంత నేరస్తులో, ప్యాకాట్ దగ్గర ఉండేవాళ్ళు, దాన్ని ట్రాన్స్పోర్ట్కి ఉపయోగించిన వాళ్ళు అందరూ కూడా నేరస్తులే అవుతారు. తర్వాత మీరెవరన్నా ఒక రకమైన మత్తు, ఒక రకమైన హాలజినేషన్ కలిపిపోతారు, అంటే మెదడును మొత్తం యాక్టివేట్ చేస్తారు ఒక్కరోజు. రెండో రోజు తాగుతాం మంచిగానే ఉంటుంది. ఒక 10 రోజులు తాగిన తర్వాత ఒక సిగరెట్ తాగుతాం కదా, ఇప్పుడు ఒక సిగరెట్లో పెట్టుకుని తాగుతాం కదా, 10 రోజుల తర్వాత ఒక సిగరెట్ సరిపోదు ఇక మత్త ఎక్కదు, 2 దానికి ఎడిట్ ఎక్కుతాము. లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతా? కాదు కదా. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ ఎగ్గొట్టడానికి చూస్తాడు. 100% ఎవడు ఇన్సూరెన్స్ చేయడానికి చూడడు. మీకు కట్టించుకోవడం మస్తీజీ కట్టించుకుంటాడు, ఇట్లా పోగానే ఇన్సూరెన్స్ కట్టించుకుంటాడు. ఆన్లైన్లో కూడా కట్టచ్చు, కానీ మరి ఆన్లైన్లో ఇయ్యాడుగా ఇన్సూరెన్స్, పైసలు ఇస్తాడా? కాంపెన్సేషన్ ఇయ్యడు, ఆన్లైన్లో పే చేయించుకుంటాడు. లాయర్స్ ఉంటారు కాబట్టి ఎక్కడ చిన్నది దొరుకుతుందా ఎగ్గొడదామని చూస్తాడు. పోని వాడు ఎగ్గొట్టాడు, మీకు లైసెన్స్ లేదు, ఇప్పుడు ఎవడు పే చేయాలి? మరి చచ్చిపోయిన వాడికి ఎవరి మీద క్లెయిమ్ చేస్తాడు? ఓనర్ ఆఫ్ ఆటో, ఓనర్ ఆఫ్ ఆటో మీద క్లెయిమ్ చేస్తాడు. ఓనర్ ఆఫ్ ఆటో ఏం చేసి కట్టాలి? 1,00,000 రూపాయలు కట్టాలి. ఏం చేసి కట్టాలి? ఉన్న ఆటో అమ్మి కట్టాలి. అంతకంటే ఆప్షన్ ఉంటుందా? ఎప్పుడు గుర్తొస్తుంది అంటే, దాని అవసరం యాక్సిడెంట్ అయినప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు వస్తారు మీ వెనక ఓ లీడర్ వస్తుంది, ఓ లీడర్ తీసుకుని వచ్చి సార్ మావాడికి లైసెన్స్ కాబట్టి మీ పేరు మీదనే అవుతుంది. అప్పుడు పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించుకో. తర్వాత తాగి బండి డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, వచ్చినావు ఇంతతో పెగ్గేసినావు ఇంటి గడపన్నావు, ఎవడో ఆటోకి రమ్మన్నాడు, ప్రకృతి పడి పోకురు. 100 రూపాయలు వస్తాయి, 200 వస్తాయి, కానీ పోయిన తర్వాత యాక్సిడెంట్ అయిందనుకో నీ బండి పోతుంది, వాళ్ళ ప్రాణాలు పోతాయి, మొత్తం పోతాయి. మీ చేతుల్లో మీ ప్రాణాలతో సహా మీ వెనుకున్న వాళ్ళ ప్రాణాలు కూడా ఉంటాయి, ప్యాసింజర్ ప్రాణాలు కూడా మీ చేతిలోనే ఉంటాయి, అంతేనా?